హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మ్యాంగో తాండ్ర రెసిపీతో అయితే వచ్చేసాను. మ్యాంగో తాండ్ర అంటే మామిడి తాండ్ర, తెలుసు కదా, చాలా టేస్టీ అయిన రెసిపీ. దీనికి మీడియం సైజ్ ఆఫ్ 2 మ్యాంగోస్ తీసేసుకున్నాను. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. అండ్ దీన్ని ఒక బాండీలో వేసుకొని బాగా కలుపుతూ ఉండండి. ఎస్, కలుపుతూ ఉండండి. అండ్ దీంట్లో తగినంత షుగర్ వేసుకోండి. అప్పుడప్పుడు కలుపుతూ మీకు ఎంత కావాలంటే అంత షుగర్ వేసుకొని, అండ్ పించ్ ఆఫ్ సాల్ట్, సాల్ట్ ఎక్కువ కూడా వేసుకోవద్దండి, పించ్ ఆఫ్ సాల్ట్ చాలు, వేసుకొని బాగా కలుపుకోండి. ఇది లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఇలా మీడియం సైజులో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అండ్ నేను దీంట్లో కొంచెం జీరా పౌడర్ వేసుకున్నాను, పిల్లలకి డైజెషన్ బాగా అవుతుందని జీరా పౌడర్ అయితే వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. అండ్ ఒక ప్లేట్లో బాగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని, అండ్ ఇదైతే వేసేసుకుందాం మిశ్రమం అయితే. ఎస్, చూసారా, ఫుల్ ఆయిల్ అప్లై చేసుకోలేకపోతే అతుక్కునేస్తుందండి. సో ఆయిల్ అప్లై చేసుకొనే వేసుకోండి. ఎస్, ఇది ఫుల్ బాగా స్ప్రెడ్ చేసేసుకోండి ప్లేట్ అంతా. ఎస్, ఇలానే బాగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇది ఒక ప్లేట్కి అయితే ఎక్కువ అవుతుంది, సో దట్ నేను టూ ప్లేట్స్కి అయితే తీసేసుకుంటాను. ఎస్, ఇలా చూసారా, ఇలా నేను 2 ప్లేట్స్కి అయితే తీసేసుకొని ఎండలో పెట్టేశానండి. ఇది 2 డేస్ ఆర్ 3 డేస్ బాగా ఎండలోనే కొంచెం ఎండనివ్వండి, సో దట్ ఇలానే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, మన మ్యాంగో తాండ్ర రెడీ అయిపోయింది ఇప్పుడు. ఎస్, 3 డేస్ పెట్టేశానండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్మాల్ స్మాల్ పీసెస్గా మనకి ఏ సైజులో కావాలన్నా, ఏ షేప్లో కావాలన్నా కట్ చేసేసుకొని స్టోర్ చేసేసుకోండి. ఇదండి మన వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.